ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా గార్డెన్ చూపిస్తున్నాను. సో మా గార్డెన్లో ఒక బర్డ్ నెస్ట్ పెట్టింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఫోర్త్ టైం పెట్టింది. సో చూడండి, ఎగ్స్ పెట్టింది. ఇప్పుడు ఒక 4-5 డేస్ అయింది. చూడండి, చిన్న పిల్లలు వచ్చేదానికి. చాలా చిన్న బర్డ్ అది. చూడొచ్చు, ఆ చిన్న బర్డ్స్ చూపించాను కదా ఇప్పుడు, వాళ్ళ మమ్మీ అనమాట. వాళ్ళ మమ్మీ కానీ చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఆ బర్డ్స్ ఉండేవి ఇంత చిన్నవి. సో ఇది 4th or 5th time పెట్టింది నెస్ట్. వేరే వేరే చోట్ల పెడుతుంది నెస్ట్, అది కిందే పెడుతుంది. బర్డ్స్ మేమేం డిస్టర్బ్ చేయము, దూరం నుంచి వీడియో తీసి జూమ్ చేసుకున్నాను అంతే. చూడండి, బర్డ్స్ అసలు వింగ్స్ లేవు, ఏం లేవు. ఎప్పుడు పండుకునే ఉంటాయి అవి. వాళ్ళ మమ్మీ కానీ చాలా దానికి ఫుడ్ తీసుకొచ్చి ఈ టైంలోనే ఇస్తుంది. చిన్న చిన్న యాంట్స్ అవి తీసుకొచ్చిస్తుంది. నేను మీకు ఈ వీడియో, ఈ ప్లాంట్ చూపిద్దామని వీడియో తీశాను. ఇది ఒకటే. సో ఇది ఒక డాలియా ప్లాంట్. ఇప్పుడు ఉంది బట్ ఇప్పుడు ఫ్లవర్స్ రావట్లేదు. బట్ దాని ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మేము ఈ ప్లాంట్ పెట్టాము, రోజ్. ఇది హైబ్రిడ్ కాదు, నాటు రోజ్ అంటారు కదా. ఇవి ఇంటి బయట మేము వేసిన ప్లాంట్స్ అండి. 7 o'clock అంటారు, కొంతమంది 9 o'clock అంటారు. ఆల్మోస్ట్ తీసేసాం ఇవన్నీ. చాలా బుషిగా అయిపోయింది, ఏమైనా ఇన్సెక్ట్స్ వస్తాయని. బట్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రో అవ్వడం. ఇది మా హౌస్ ఒక అవుట్లుక్, జస్ట్ నేను కొంచెమే చూపిస్తున్నాను. ఇది చాలా ముందు తీసుకున్న వీడియో. సో ఇవన్నీ ప్లాంట్స్ ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయినాయి. సో ఈ ఇక్కడ చూసాను కదా కోకోనట్ ట్రీ, అది చాలా పెద్దగా అయిపోయింది. ఈ క్రీపర్ గేట్ పైన ఇప్పుడైతే మొత్తం అల్లుకుందనమాట. సో ఇది మ్యారీగోడ్ ప్లాంట్స్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది చూడండి, డోర్ పైన పెట్టింది ఇది హనీ బీ. అంటే బయట బాత్రూమ్ డోర్స్ పైన. కొంచెం ఎందుకు ఇప్పుడే తీసేశారు వెళ్ళు అని, బట్ ఇది మేము తీయలేదు. వర్షం పడినప్పుడు అవే అన్నీ ఎగిరిపోయినాయి. సో జస్ట్ ఇది అలా దొరికింది మాకు. ఇందులో ఒక గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, అంత వచ్చింది హనీ. అయితే చాలా వెరైటీగా అనిపించింది మాకైతే. బట్ చాలామందికి తెలిసేమో నాకు తెలియదు. ఇవి ప్లాంట్స్ పైన అలా పెట్టడం నేను చూశాను. బట్ బాత్రూమ్, ఇంటి బయట బాత్రూమ్కి డోర్స్ ఉన్నాయి, ఆ డోర్ పైన పెట్టింది. మేమైతే డోర్ని అసలు డిస్టర్బ్ చేయలేదు. ఒక 20 డేస్, 1 month అయిందేమో నియర్లీ. సో వర్షం ఎక్కువ పడినందుకు అవి ఎగిరిపోయినాయి, ఖాళీ ఉంది. ఇది కొంచెం హనీ వచ్చింది, 1 glass, చిన్న గ్లాస్తో. ప్లాంట్ ఏమో గెస్ చేయండి. ఎస్, కొంతమంది మేబీ గెస్ చేసి ఉంటారు. ఇది అశ్వగంధా ప్లాంట్, చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి ఇందులో. మన బర్డ్ వాపస్ వచ్చింది. చూడండి, ఆ చిన్న బర్డ్ చూపించాను కదా, ఆ 3 బేబీ బర్డ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. సో నోట్లో ఏమో తీసుకొచ్చింది పిల్లలకి పెట్టడానికి. సో ఆ వీడియో నేను క్యాప్చర్ చేశాను. చూడొచ్చు, రోజ్ అండి ఇది. ఇది ఎల్లో ఆరెంజ్ మిక్స్ కలర్ ఉన్న రోజ్. సో ఇలాంటివి చాలా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. బట్ నేను కొన్ని వీడియోస్ తీసి మీకు వీడియో పెడుతున్నాను. సో ఒకవేళ ఎవరికైనా నచ్చితే, ఒకవేళ కమెంట్స్ వచ్చి ఎక్కువ లైక్స్ వస్తే ఇంకా కొన్ని ప్లాంట్స్ ఒక వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. చూచి టేబుల్ రోజ్ నేను బాటిల్లో ఇలా సెట్ చేశాను. మళ్ళీ బర్డ్స్ చూపిస్తుంది, మీ ఆల్రెడీ చూపించింది కదా అనుకుంటున్నారా. చూసింది ఫస్ట్ డే బర్డ్స్. చూడండి, దీనికి ఇప్పుడు వింగ్స్ వచ్చాయి. అసలు వింగ్సే లేవు. బర్డ్స్కి బ్రేక్ఫాస్ట్ టైం, అందుకే నోరు తెరుస్తుంది. సో మేము ప్లాంట్ కదిలిస్తే అది ఏమైనా పెట్టుకున్నామని నోరు తెరుస్తుంది. చూడండి, మీరు చూడొచ్చు వాళ్ళ మదర్ వచ్చింది మీకు అనిపిస్తుంది అనుకుంటాను. సో నోట్లో ఏమో తీసుకొని వచ్చింది బర్డ్స్కి ఇన్సెక్ట్స్ తినడానికి. బాగా నెస్ట్ గమనిస్తే అక్కడ మదర్ ఉంది, ఇన్సెక్ట్ నోట్లో వేస్తుంది వాళ్ళకి. ఇన్సెక్ట్ని హ్యాపీగా ఉందన్నమాట ఈ బర్డ్. వచ్చింది ఆ మదర్ బర్డ్. ఒక 1/2 hour ఒకసారి ఏదో ఒకటి తెచ్చి పెడతా ఉంటారు పిల్లలకి.
ఇక్కడ బయట మేము మందారం చెట్లు వేసాము, మందారం ప్లాంట్స్. అది చూపిస్తున్నాను మీకు ఎన్ని బర్డ్స్ వచ్చాయని. బయట వ్యూ సదాబహార్ ప్లాంట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ, ఫ్లవర్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.